హాయ్ అండి, హలో, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో క్లాత్ని ఫ్రేమ్కి ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తానన్నమాట. నెక్స్ట్ చైన్ స్టిచ్ ఎలా వేస్తారో మగ్గం వర్క్లో చూపిస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. ప్లెయిన్ క్లాత్ తీసుకోవాలి. ఈ ఫ్రేమ్స్ ఎక్కడైనా దొరుకుతాయండి. దీనికి స్క్రూ ఉంటుంది, స్క్రూ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు రింగ్స్ ఉంటాయి. ఇవి ఫ్రేమ్ చూసారు కదా, ఈ ఫ్రేమ్కి రెండు రింగ్స్ ఉంటాయన్నమాట. మధ్యలో ఒకటి ఉంటుంది, ఇది ఒకటి. దీన్ని మనం క్లాత్కి కింద వైపున పెట్టేసి పైన ఈ స్క్రూ ఉన్నది పై వైపున పెట్టుకోవాలి. పెట్టేసుకొని మనం టైట్ చేసుకున్న తర్వాత స్క్రూని బిగించాలి. తను ఈ దీన్ని చిన్న ఫ్రేమ్ని కింద పెట్టేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, ఇది కొంచెం స్క్రూ లూజ్ చేసుకొని దీన్ని దీనికి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఇప్పుడు చాలా లూజ్గా ఉంది కదా, దీన్ని టైట్ చేసుకోవాలి. చేసిన తర్వాత కదా దీన్ని లాగాలన్నమాట. ఆరి వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ చేసుకునేటప్పుడు క్లాత్ చాలా స్టిఫ్గా ఉండాలి. సౌండ్ వస్తుంది చూసారా, చాలా స్టిఫ్గా ఉండాలి. మనం ఎక్కడైనా కొంచెం లూజ్గా వస్తే ముడత వచ్చేస్తుంది. సో టైట్గా ఉండేటట్టు మనం గనక ఫిక్స్ చేసుకుంటే కుట్టు కూడా చాలా నీట్గా ఉంటుంది. కుడితే సౌండ్ రావాలన్నమాట, సౌండ్ వస్తుంది చూసారా అట్లా. ఇప్పుడు చాలా స్టిఫ్గా ఉంది. ఇలా క్లాత్ని ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆరి వర్క్లో బేసిక్ చైన్ స్టిచ్ ఎలా వేస్తారో చూపిస్తాం. ఫ్రేమ్ని క్లాత్కి ఫిక్స్ చేసుకున్నప్పుడు చాలా టైట్గా లాగడం వల్ల అదేమవుతుందంటే చిరిగిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా లాగాలన్నమాట. టైట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని టైట్ చేసుకోవాలి. ఇప్పుడు చైన్ స్టిచ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. నేనైతే మీకు అర్థం కావడం కోసం చిన్న లైన్ గీస్తున్నాను అన్నమాట, దాని మీదే చైన్ స్టిచ్ వేసుకోవడానికి. ఓకే, ఇక్కడ గీసాను, చెప్పాను కదా జరీ థ్రెడ్ యూస్ చేస్తున్నాను అన్నమాట చైన్ స్టిచ్ కోసం. 14 సైజ్ నెంబర్ నీడిల్ మనం చైన్ స్టిచ్ వేసుకోవడానికి ఈ నీడిల్ని యూస్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ థ్రెడ్ జరీ థ్రెడ్ని తీసుకొని మూడు వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఆ దారాన్ని తీసుకొని ఈ వేలు ఉంది కదా ఫస్ట్ వేలు, ఇలా దీని నుంచి దీనికి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ దారం పైన దారం ఉంది కదా, ఈ హుక్ ఉంది కదా, మనం కింద నుంచి దారాన్ని లాగినప్పుడు ఈ హుక్కు పట్టుకొని దారం అనేది పైకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎలాగో చూపిస్తా. ఇప్పుడు నేను ఈ హ్యాండ్ కింద పెట్టా కదా, ఇక్కడ పెట్టా చూడండి. ఇప్పుడు ఈ హుక్ అనేది ఎప్పుడు మన ఎదురుగా ఉండాలన్నమాట. ఇలా పెట్టేసి కింద గురించి ఫస్ట్ దారాన్ని ఇలా పైకేసి తీసేసానన్నమాట. తీసేసి మీకు మళ్ళీ చూపిస్తాను. నేను ఇలా పెట్టేసుకొని కింద పెట్టేసి ఈ హుక్ అనేది ఎప్పుడు మనకి ఎదురు సైడే ఉండాలి, ఆపోజిట్ సైడ్. నేను మళ్ళీ ఇలా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఈ హుక్ అనేది ఎప్పుడు మన ఎదురుగానే ఉండాలి. నేను కిందకి దించేసాను, పైకి పెట్టేసాను అన్నమాట. పెట్టేసి దీన్ని ఇలా మళ్ళీ కిందకి దించి మళ్ళీ దారాన్ని పట్టించి మళ్ళీ పైకి లాగాలి. మళ్ళీ పైకి మళ్ళీ దీంట్లో నుంచి కింద పెట్టి మళ్ళీ పైకి
ఫస్ట్ మీరు పెద్ద పెద్ద చైన్స్ వేసుకోండి, ఎందుకంటే ఈజీగా వస్తుందన్నమాట పెద్ద చైన్స్. మధ్య మధ్యలో దారం పోకుండా పెట్టేసి దీనికి పట్టిచ్చేసి మళ్ళీ మీకు ఎంతవరకు అయితే కావాలో లెంత్ అక్కడ కిందకి దించేసి సూదిని, కిందన్న దారాన్ని మళ్ళీ సూది హుక్కుకి పెట్టేసి పైకి లాగాలన్నమాట. పైకి లాగేటప్పుడు మనకి ఇటువైపు రావాలి ఈ నీడిల్ హుక్ అనేది. మళ్ళీ కిందకి దించేసి ఇప్పుడు మనం కింద నుంచి దారం తీసేటప్పుడు అటు తిప్పాలన్నమాట. వచ్చేసింది చూసారా, అట్లా. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే సూదిని ఇట్లా కింద నుంచి పైకి తీయడం, ఇట్లా తిప్పుతూ తీయాలి, ఇట్లా ఇరుక్కుపోతూ ఉంటుంది. అప్పుడు మీకు ఇట్లా పోగులు అనేవి పైకి వచ్చేస్తాయన్నమాట. మీకు ఎప్పుడైతే ఇలా క్లియర్గా వస్తుందో అప్పుడే బాగా వచ్చేసినట్టు మగ్గం, సూదిని హ్యాండిల్ చేయడం వచ్చినట్టు. అదే మీరు ఇట్లా పట్టుకొని లేపితే పోగులు పోతూ ఉంటాయి. చూసారా, మీకు అలా కాకుండా ఫస్ట్ మీరు నీడిల్ని ఎలా గ్రిప్గా పట్టుకోవాలో ప్రాక్టీస్ చేస్తే మీకు మగ్గం వర్క్ చేయడం ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నీడిల్ హుక్ ఉంది కదా, ఈ హుక్ని కిందకు దించినప్పుడు మనం ఎలాగైతే క్లీన్గా వచ్చేస్తుందో అలా క్లీన్గా వచ్చినప్పుడే మనకి నీడిల్ హ్యాండిల్ చేయడం వచ్చినట్టు. అలా కాకుండా ఇలా నీడిల్ పెట్టేసి ఇట్లా పట్టుకొని లాగేస్తే, సారీ, నీడిల్ పట్టుకొని మీరు ఫాస్ట్ ఫాస్ట్గా లాగేస్తే ఇలా వచ్చేస్తుందన్నమాట. మనం క్లాత్ అనేది పట్టుకొని ఈ హుక్కుకి క్లాత్ పట్టుకొని పైకి వచ్చేస్తుంది. అప్పుడు బ్లౌజ్ కానీ శారీ కానీ ఏదైతే అది పాడైపోతుంది. సో మీరు ఫస్ట్ ఇది క్లీన్గా ఎలా వస్తుందో అది ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇది పెట్టాం కదా మనం, కిందకు పెట్టి మళ్ళీ ఇటు తిప్పి పెట్టేస్తే మగ్గం వర్క్ అనేది చాలా ఓపికతో చేసుకోవాలి. అంతే కదా, ఫస్ట్ మీరు ఫాస్ట్ ఫాస్ట్గా లాగేశారనుకోండి పోగులు ఇలా పట్టుకుంటూ ఉంటాయి. సో అలా కాకుండా మీరు ఫస్ట్లో కొంచెం ఓపిక్గా నేర్చుకోవాలి దీన్ని. ఇలా ప్రాక్టీస్ చేస్తే దారం అనేది పట్టుకోకుండా ఎప్పుడైతే మీకు క్లియర్గా వచ్చేస్తుందో అప్పుడు మీకు సూదిని హ్యాండిల్ చేయడం వచ్చినట్టే. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే మీరు మగ్గంలో చైన్ స్టిచ్, ఇంపార్టెంట్ చైన్ స్టిచ్ని నేర్చుకున్నాం. ఇలా పెట్టేసి దీన్ని మీకు ఎక్కడైతే కావాలో అక్కడ వరకు వచ్చేసి దాన్ని పైకి లాగాలి. ఇది ఉంది కదా, దీన్ని దీంట్లో పెట్టేసి కిందకు పెట్టిన తర్వాత కింద ఒక దారం ఉంటుంది కదా, ఆ దారాన్ని ఈ హుక్కు పట్టించేసి పైకి లాగేటప్పుడు మన వైపు రావాలి నీడిల్ అనేది. మళ్ళీ వచ్చేసి మళ్ళీ దానికి దారం తగిలిచ్చేసి మళ్ళీ పైకి పెట్టేసేయాలి. సో ఇలా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందన్నమాట. ఫస్ట్ మీకు సూదిని ఎలా హ్యాండిల్ చేయాలో అది తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో చైన్ స్టిచ్ ఎలా వేస్తారో చూపిస్తానన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.